బాజీ తయారు చేసుకునే విధానం ఎరగడ్డ ముక్కలు టమోటా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే క్యాబేజీ క్యాలీఫ్లవర్ బీన్స్ క్యాప్సికమ్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చి బఠానీ ఉల్లగడ్డ ఉడికించి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా జీలకర్ర వేగాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుంటూ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకొని అవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటూ పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఉప్పు కొంచెమే వేసుకున్నాను ఎందుకంటే మనం ఉల్లగడ్డలో పచ్చి బఠానీ ఉడికించుకున్నాం కదా అందులో నేను ఉప్పు వేసుకున్నాను అందుకని ఎర్రగడ్డలకు సరిపడా ఉప్పు కొంచెం వేసుకున్నాను తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకొని అవి కాస్త బాగా మగ్గాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవరు క్యాబేజీ క్యాప్సికమ్ బీన్స్ ముక్కలు వేసుకొని అవి కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కడాయికి మూత పెట్టి వెజిటేబుల్స్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మనం ముందుగా ఉల్లగడ్డ పచ్చి బఠానీ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా తర్వాత ఇందులో తగినంత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి సోంపు చివరిగా గరం మసాలా కొంచెం వేసుకొని అవన్నీ వెజిటేబుల్స్కు బాగా పట్టేటట్లుగా కలుపుకుంటూ కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించుకున్న పచ్చి బఠానీ ఉల్లగడ్డ వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చిక్కగా ఉంది ఇప్పుడు అందులో కొంచెం నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ బయటికి వచ్చింది కదా ఇప్పుడు కూరగాయలన్నీ బాగా ఉడికిపోయాయి తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి కలిసేటట్టు పావుబాజీ బన్స్ తెచ్చుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసుకొని అది కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఇప్పుడు బాగా ఉడికిపోయింది చివరగా బటర్ వేసుకొని బాగా కలిపి మరి కాస్త సేపు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి తవా పెట్టుకొని దానిపై వెన్న వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పావు బన్స్ పెట్టుకొని కాల్చుకోవాలి రెండు వైపులా ఒకవైపు బాగా కాలింది మరొక వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా రెండు వైపులు కాలేక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పావు బన్సు బాజీ మసాలా తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ